यादाद्रि भुवनगिरी जिला राजापेट मंडल केन्द्र में गांधी चौरस्ता वद्द दोड्डी कोमरय्य वर्धंति सदर्भंग बीसी संघं राष्ट्र नायक प्रवीण कुमार टीआरएस पटना अध्यक्ष रेगु सिद्धुलु आयन चित्रपटा की पूलमालल वेसी घन निवाळुलर्पिंचारु वर्धंति कार्यक्रमाने राजापेट मंडल केन्द्र में इला अन्नी कुल संघाल नायकत्व में अन्नी राजकीय पार्टी नायकत्व में निर्वहित जरिगिंदि 175वा वर्धंति कार्यक्रम निर्वहित जरिगिंदि मरी दोड्डि कोमरय्य तेलंगाण रैतांग सायुध पोराटम आनाडु నైజాంలకు నవాబులకు నాజీలకు దేశముఖులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మాణం చేసి ప్రపంచంలోనే తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు లభించినటువంటి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మహానుభావుడు దొడ్డి కుమరయ్య. మరి ఆ దొడ్డి కుమరయ్య ఉద్యమ వారసత్వాన్ని బడుగు బలహీన వర్గాలంతా కొనసాగించాలి. మరి ఆయన ఆ ప్రయత్నంలో భాగంగా దొడ్డి కుమరయ్య నిలువెత్తు విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి అని చెప్పి మన సదర్మస్తి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జనగామకు మరి దొడ్డి కుమరయ్య జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ దొడ్డి కుమరయ్య జీవిత చరిత్రను గుర్తించాలి, ఆయన చరిత్రను భావి తరాలకు అందించేటువంటి ప్రయత్నాన్ని మరి కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక గొల్లపురమ కుటుంబంలో పుట్టి ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రపంచ చరిత్రను మరి ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు లభించాలని సాధిద్దాం దొడ్డి కుమరయ్య ఆశయాలను. ఈరోజు రాజాపేట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద దొడ్డి కుమరయ్య గారి 75వ వర్ధంతి కార్యక్రమానికి మా కోరిక మేరకు పిలవగానే వచ్చినందుకు అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ తొలి అమరుడు స్ఫూర్తి ప్రదాత అయిన దొడ్డి కుమరయ్య సాధారణమైన కుటుంబంలో వరంగల్ జిల్లా కడవెండి గ్రామంలో జన్మించి ఆనాటి దొరలకు ఎదురుగా ధైర్యంతో పోరాడిన వ్యక్తి మనమందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతని ఆశయాలను మనకు నడుచుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. దొడ్డి కుమరయ్య ఆశయ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఐ ఎంబీఏఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దొడ్డి కుమరయ్య 75వ వర్ధంతి సభను ఏర్పాటు చేశారు. కంటి చూపులు కార్మిక వీరుల సన్మేతలో ఉన్న ఎర్ర జెండ గుండెల్లో నమరిగిన వాళ్ళురా పోరాటాల జెండా సాయుధ పోరాటంలో దొరలను భూస్వాములను పారదోలినటువంటి చరిత్ర ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోనే దొడ్డి కుమరయ్య వర్ధంతి జరపాలనేటువంటి ఆలోచనతోటి 1946లో దొడ్డి కుమరయ్య మరణం తర్వాత ఇది కేసముద్రం మండలంలో పెద్ద ఎత్తున జరపాలనేటువంటి నిర్ణయం మేరకే ఈరోజు దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి జరుపుతా ఉన్నాం. ఈ యొక్క దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి సభకు అఖిల భారత రైతు కూలీ సంఘం నుండి రాష్ట ఉపాధ్యక్షులైనటువంటి కామ్రేడ్ జడ సత్యనారాయణ గారు హాజరై ఉన్నారు. ఈ యొక్క
సభకు సభను ఉద్దేశించి కామ్రేడ్ జడ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తాను. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా నాలుగో విడతలో భాగంగా మిర్జట్టి మండలంలో గత ఫస్ట్ నుంచి ఈ నెల ఫస్ట్ నుంచి జరుగుతున్నటువంటి పల్లె ప్రగతిని చూస్తే అపూర్వకంగా జరుగుతుందనేది నిజం. ఉదాహరణకి చెట్లు పెట్టడం అయితేనేమి, పరిసరాలను పరిశుభ్రత ఉంచుకోవడం అయితేనేమి, అన్ని రకాలుగా ముందంజలో ఉంది. నిజంగా కూడా ప్రజలను చూస్తుంటే బాగా చైతన్యవంతులైనరు అన్నట్టుగా కనిపిస్తుంది. కాలుష్యాన్ని మనము నివారించడానికి చెట్లు పెంచడం అయితే బాగా శ్రద్ధ చూపిస్తున్నట్టుగా కనిపించింది. నిజంగా కూడా మేము కూడా విలేజ్లోకి పోతుంటే ఆ విలేజర్స్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ను వాళ్ళ ఫలితాలను చూస్తుంటే చాలా బాగా నచ్చింది. నిజంగా కూడా మా వంతుగా కూడా మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఇట్టి నాలుగో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయించడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పేసి చేస్తున్నాం, చేస్తాం కూడా. ప్రజలు కూడా బాగా బ్రహ్మరథాలు పడుతున్నారు, దీన్ని విజయవంతం చేస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. జై తెలంగాణ. టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నాలుగో విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మిడిదొడ్డి మండలంలో ప్రజలందరూ భాగస్వాములై తమ గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా చేసుకుంటూ చెట్లను విరివిగా పెంచాలనే దృక్పథంతో ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. మరి గతానికి ఇప్పటికీ పోల్చుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చెట్లు మనము చూస్తేనే కనిపిస్తుంది. ఏ కూడలిలో చూసినా ఏ ఊర్లో చూసినా చెట్లు పచ్చదనంతో పట్టణ ప్రాంతాలు పల్లె ప్రాంతాలు మంచిగా కనబడుతున్నాయి. ఇంకా ఈ పచ్చదనం వచ్చి ఈ ఆక్సిజను మనకు విరివిగా దొరకాలంటే ఇంకా చెట్లను బాగా పెంచి రేపటి తరాలకు ఈ చెట్లను అందియాలనే దృక్పథంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరము విజయవంతం చేసి రాబో తరాలకు ఆక్సిజన్ను అందించి ఈ కాలుష్యం లేకుండా ఈ యావత్ తెలంగాణను తీర్చిదిద్దడం కోసము అందరము భాగస్వాములు కావాలని చెప్పి అవుతామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండలం లక్ష్మీనగర్ గ్రామంలో పారిశుద్ధ పనులను చేపట్టారు. దీనికి కరోనా మొత్తము బర్రెలు గొర్రెలు మనుషుల కోసము ఊరు పండుగ చేయబడుతుంది. అందరికీ మంచి జరగాలని మేము పూతరాలందరము ఈ పండుగ చేస్తున్నాము. ఊరందరూ చల్లంగా ఉండాలని ఊరు పెద్ద మనుషుల ద్వారా డెవలప్మెంట్ ద్వారా ఊరు పండుగ చేస్తున్నాము, దానికి బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ ఊరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది ఏంటి, ఎన్ని సంవత్సరాలు తరతరాలుగా తరతరాలుగా నడుస్తున్నది. మూడేళ్ళకి ఐదేళ్ళకి ఒకసారి చేసేవాళ్ళు, ఇప్పుడు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పదిహేనేళ్ళు అవుతుంది. అందుకొరకే ఊరు దేవతలు గ్రామ దేవతలను మొన్న కొలిచేటోళ్ళు లేక ఇవి లేని మీ పంటలు కానీ పిల్లలు కానీ మనకు ఆందోళన లేక ఇవి కష్టాలు ప్రాబ్లం అవుతున్నాయి. ఇవి మన ఊరు పండుగలు సక్రమంగా మూడేళ్లకు ఐదేళ్లకు ఒకసారి వేస్తే ఇవి గ్రామ దేవతలు మొన్న ఊరు పంటలు కానీ మొన్న ఊర్న గ్రామాల్లోనూ బల్బు కానీ ఎడ్లు కానీ ఇవన్నీ సక్రమంగా ఉంటాయి.